కాకినాడ రూరల్ మండలంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ పెన్షన్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసల్ల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిఎల్డిఓ నారాయణమూర్తి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ వంగ గీత శాసనసభ్యులు కురసల్ల కన్నబాబు పాల్గొన్నారు. నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ఎంపీ వంగ గీత ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వంగ గీత కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పెన్షన్ అందలేని వారిని గుర్తించి నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. కాకినాడ రూరల్ మండలంలో 18,400, కరప మండలంలో 12,000, కాకినాడ రూరల్ నియోజకవర్గం అర్బన్ పరిధిలోని డివిజన్లలో 4,500 పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్లలో వికలాంగులు, వృద్ధులు, వివిధ కేటగిరీలకు చెందినవారు, కిడ్నీ బాధితులు, పక్షవాతం కలిగిన వారు ఉన్నారని, గత ప్రభుత్వ పాలనలో నూతనంగా పెన్షన్ కావాలంటే అప్పటి వరకు పెన్షన్ తీసుకునేవారు మరణిస్తే వారి స్థానంలో అవకాశం కల్పించేవారని అన్నారు. అర్హులైన వారు అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. నూతనంగా కాకినాడ రూరల్ మండల పరిధిలో 1,600 పెన్షన్లు మంజూరు అయ్యాయని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వప్న, ఎఎంసీ చైర్మన్ గీసాల శ్రీనివాస్, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యనే ఒక వికలాంగునికి పెన్షన్ తీసేశారు. ఇది చాలా అన్యాయం అని సోషల్ మీడియాలో తిరిగినప్పుడు దాన్ని అంతటినీ కూడా వెరిఫై చేయించాం. చేస్తే వారికి కొన్ని ఆస్తులు ఉండడం, అర్హతలో అతను ఫిట్ కాకపోవడం వల్ల తీసేశారని తెలిసింది. అయినప్పటికీ అతనికి కూడా ఏదో విధంగా పెన్షన్ అందేందుకు ఉన్న అవకాశాన్ని చూడండి అని చెప్పి అధికారులని మేము రిక్వెస్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా చెప్తున్నాను. అర్హత ఉండి నిజమైన లబ్ధిదారుడు ఎవ్వరికీ పథకం అందకుండా పోకూడదనే ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మేమందరం ఇక్కడ వేదికపై ఉన్న నాయకులు కానీ, వేదిక ముందున్న నాయకులు కానీ మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్లో దాదాపుగా ఇంచుమించుగా 18,400 పెన్షన్లు ఇస్తాం. అదేవిధంగా కరప మండలంలో ఇంచుమించు 12,000 పెన్షన్లు, మన నియోజకవర్గంలోని అర్బన్ డివిజన్లో దాదాపుగా 45,000 పెన్షన్లు ఇస్తాం, 4,500 పెన్షన్లు ఇస్తాం. ఇందులో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు గతంలో ఎప్పుడు చూడని కేటగిరీలు. ఏదైనా దురదృష్టశాత్తు కిడ్నీలు పాడే లేవలేని పరిస్థితి ఉంటే, పక్షవాతం వచ్చి మంచాన పడిపోయిన పరిస్థితి ఉంటే వారికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.